అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా సత్తా చాటుతున్న తెలంగాణ పర్యావరణ హితంలోనూ మార్గదర్శిగా నిలిచింది. యావత్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి మరో అరుదైన గుర్తింపును సాధించింది. ఈ ఘనత పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణ రహిత రాష్ట్రాన్ని అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అడవుల పెంపకం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అనేక పర్యావరణ రహిత కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ తెలంగాణ రాష్ట్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పర్యావరణ రంగంలో ఈ గొప్ప గుర్తింపు లభించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో పరిడవిల్లాలన్న బృహత్ సంకల్పంతో సీఎం కేసీఆర్ తన మానస పుత్రిక హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. హరితహారంతో పాటు అనేక పర్యావరణ రహితమైన కార్యక్రమాలకు ఈ అరుదైన ఘనత దక్కడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరితహారంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా అందులో భాగస్వాములైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తనదైన విధానాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు మంత్రి కేటీఆర్. ముఖ్యంగా పర్యావరణ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. దాని ఫలితంగానే దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ దీర్ఘ దృష్టితో ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. హరితహారం అమలుకు సీఎం చూపిన అచంచలమైన కృషి వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. భవిష్యత్ తరాల కోసం హరించుకుపోయిన అడవులను పునరుద్ధరించి రాష్ట్రంలో పచ్చదనాన్ని 22% నుంచి 33% పెంచడం లక్ష్యంగా కృషి చేశారని కొనియాడారు. పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్న కేటీఆర్ ప్రజల సహకారంతో ఇది ఒక ఉద్యమ రూపంలో కొనసాగిందన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం వలన అనేక సానుకూల ఫలితాలు అందుతున్న విషయాన్ని, అనేక సంస్థలు పలుమార్లు గుర్తించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని చేపట్టిందన్నారు మంత్రి కేటీఆర్. గత 9 సంవత్సరాలలో దాదాపు 273 కోట్ల మొక్కలను నాటామన్నారు. దాంతో 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06% ఉన్నాయన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.7% పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ తెలిపారు. అడవులతో పాటు సామాజిక వనాలు, పట్టణాలు, పల్లెలు అనే అంతరం లేకుండా పార్కులను విస్తృతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు మంత్రి కేటీఆర్. తాము తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో హరిత బడ్జెట్ అనే వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 నర్సరీలు, దాదాపు 19,400కు పైగా పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణాల్లోనూ విస్తృతంగా 700 కోట్ల రూపాయలతో 180 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఫలితాలు ఫలించి హైదరాబాద్ నగరానికి వరల్డ్ ట్రీ సిటీగా 2 సార్లు గుర్తింపు లభించిందన్నారు.
హరితహారంతో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పర్యావరణ రహితమైన అనేక కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పర్యావరణానికి అత్యంత సవాలుగా నిలిచే పారిశుద్ధ్య నిర్వహణ విషయంలోనూ అద్భుతమైన ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు పురపాలికల్లో పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో వేస్ట్ టు ఎనర్జీ రంగంలో 24 మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేస్తూ దేశంలో ఈ రంగంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని అన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేదని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చిత్తశుద్ధితో కూడిన ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో 5865 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. సోలార్ ఉత్పత్తిలో చిన్న రాష్ట్రమైన దేశంలో రెండవ స్థానంలో నిలవడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డులు, ప్రశంసలు రావడం మరింత తమకు స్ఫూర్తినిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనాలు దేశానికే ఆదర్శమంటూ నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ సమగ్ర సమతుల్య పర్యావరణ విధానాలకు, పర్యావరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు దక్కుతున్న గుర్తింపు ఇది అన్నారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ రహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యం కోసం తమ తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.